అఖిల్ అక్కినేని ఏషియన్ సినిమా పరాజయం తర్వాత ఆయన నుంచి మరో సినిమా అప్డేట్ రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ వచ్చి ఏడాది దాటిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు అఖిల్. దీంతో అసలు అఖిల్ కి ఎలాంటి సినిమా పడాలి, అఖిల్ ని ఎలా ప్రేక్షకులు నిలబెట్టాలి అనే ఆలోచనలో పడ్డారట కింగ్ నాగార్జున. అయితే ఈసారి ఆయన స్వయంగా రంగంలోకి దిగి అఖిల్ ప్రాజెక్ట్ ని పరిశీలిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త డైరెక్టర్ కి పీరియాడికల్ డ్రామా ప్రాజెక్ట్ కి అఖిల్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోయే సినిమా యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఉంటుందనేలా ఏడాది కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తున్నట్లుగా అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈ ప్రాజెక్ట్ సంగతి ఏమో గాని ఇప్పుడు ఓ యువ దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చడంతో అఖిల్ సినిమాకి ఓకే చెప్పాడట. కిరణ్ అభవరంతో వినరో భాగ్యము విష్ణు కథ వంటి హిట్ సినిమా తీసిన మురళీ కిషోర్ చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుందని, ఈ సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ కి అనుబంధంగా మనం ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ లో ఈ సినిమా నాగార్జున చైతన్య నిర్మించాలని చూస్తున్నారట. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ కి ఒకటే బాకీ అని సమాచారం. ఈ సినిమాకి ధీరా అనే టైటిల్ పెడతారని సమాచారం. మరోవైపు అఖిల్ ఎన్నడూ లేని విధంగా గుబురుగడ్డం, కోరమీసాలు, పొడవటి జుట్టుతో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అయ్యగారి లేటెస్ట్ లుక్ చూసి అందరూ అవాక్ అవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం తమ హీరో నయా లుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మేక్ ఓవర్ అంతా ఖచ్చితంగా తన తదుపరి చిత్రం కోసమే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అఖిల్ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి సూపర్ హిట్ కొట్టాలని కసితో అఖిల్ ఉన్నారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా టైం తీసుకున్నాడు. నాగార్జున, సుప్రియ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని అంటున్నారు. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ ఉంటుందట. అయితే ఈ సినిమాపై కూడా ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఈ రెండింటిలో అఖిల్ ఏది ఫస్ట్ స్టార్ట్ చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.